తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండల వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ బలరాములు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో ప్రతాప్, మండల వనరుల కేంద్రంలో ఏపీఓ లక్ష్మీకాంత్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు చైర్మన్ మోహన్ రెడ్డి, పాపన్నపేట పీహెచ్సీ ముందు డాక్టర్ హరిప్రసాద్, ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని దేవస్థానం వద్ద కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సర్పంచ్ల ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, కుర్తివాడ సర్పంచ్ స్రవంతి శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గడిల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.